ఉండే ఓ విచిత్రమైనటువంటి వాదన ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు వాళ్ళకి తెలుసు మాకు తెలియదు నాని లాంటి వాళ్ళు మాట్లాడింది నిజాయితీ నో డౌట్ అందులో అదేమి తప్పుడు మాట ఏం కాదు కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గెలిచినంత మాత్రాన ఈనాడు జ్యోతి చెప్పినట్టు నూట ఎనిమిది నియోజకవర్గాలు వాటికి టర్న్ అయినాయి అన్నది కాదు ఇక్కడ వాళ్ళు నమోదు చేయించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఓట్లేశారు వీళ్ళు నమోదు చేయించుకోవడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి లేదా ఏ టెన్త్ క్లాస్ వాళ్ళు పెట్టారు కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఇక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఆ పాయింట్లో అయితే అసలు లాజిక్ అంటే ఇది తెలుగుదేశానికంటే ఓ రకంగా వరదల్లో కొట్టుకుపోతా వచ్చింది రెండు వేల పంతొమ్మిది తర్వాతన వైసీపీ వరద ప్రవాహం అయింది ఒక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పంచాయతీలు కార్పొరేషన్లు మినీ మున్సిపల్సు అసెంబ్లీ ఉప ఎన్నికలు పార్లమెంటు ఉప ఎన్నిక ఏది చూసినా విజయం తప్ప పరాజయం తెలియలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కొట్టుకుపోతూ ఉన్నటువంటి విజయం తప్ప పరాజయం దానికి తెలియలేదు పరాజయం తప్ప విజయం ఒకవే చూడలేకపోయింది తెలుగుదేశం పట్టి ఎవరికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితి ఎంపీటీసీ జెడ్పీటీసీలో బాయ్ కాట్ చేసి సైలెంట్ కూర్చున్నటువంటి పరిస్థితి అంటే చేసుకోండి మీరు కింద కాకపోతే పార్టీ పరంగా చేయట్లేదు అని తప్పించుకున్నటువంటి పరిస్థితి అట్లాంటి దశలో సొంత డబ్బులు పెట్టుకునేటువంటి వాళ్ళు ప్లస్ పోల్ మేనేజ్మెంట్ చేస్తానని గంట లాంటి వాళ్ళు ముందుకు రావడం అట్లాగే అక్కడ రాయలసీమలో కూడా తామంతట తాము పోల్ మేనేజ్ చేసుకుంటాం అని చెప్తే ముందుకు రావడంతో వాళ్ళు చేసుకోగలిగారు పార్టీ అండగా నిలబడింది విజయం సాధించింది ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తం మీద దీంతో అయిపోతుంది అంటే కాదు కానీ తెలుగుదేశానికి ఒక బూస్ట్ వచ్చింది చాలా కీలకమైనటువంటి ఊపు వచ్చింది అసలు ఇక మళ్ళీ తెలుగుదేశం వైపుకి వెళ్తే ఏమైపోతుందో అనే భయం నుంచి తెలుగుదేశం పార్టీ కూడా స్ట్రాంగ్ పార్టీనే గెలవగలిగినటువంటి పార్టీనే అన్నటువంటిది అంటే చంద్రబాబు చేసిన తప్పుని ఇప్పుడు ఈ ఎన్నికలు సరిచేసినాయి చంద్రబాబు ఎన్నికలు అయిపోగానే బీజేపీ వెంట పట్టడం జనసేన వెంట పట్టడంతో వెనకాల వాళ్ళు లేకపోతే తెలుగుదేశం బ్రతికేంటో అని టీడీపీ వాళ్ళకే ఒక ఆత్మస్థైర్యం లోపించింది వాళ్ళకి ఆత్మవిశ్వాసం తెచ్చినటువంటి ఎన్నికని చెప్పాలి ఇది